స్నాక్స్. ఇంట్లో ఏదైనా పండగ వచ్చినా లేదంటే ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలున్నా మనం చేసే పని ఏంటి, నోరు తీపి చేసుకోవడం. మరి స్వీట్ అంటే అందరికీ ఇష్టం. సో నేను మీకు నేర్పించబోతున్న స్వీట్ ఏంటో తెలుసా? డబుల్ కా మీఠా. సో స్నాక్స్ లో ఇంతకన్నా మంచి స్వీట్ ఇంకేం చేస్తాం చెప్పండి. మరి డబుల్ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. డబుల్ కా మీఠాకి కావలసిన పదార్థాలు: పాలకోవా, పంచదార, జీడిపప్పు, బాదాం పప్పు, కిస్మిస్, నెయ్యి, కండెన్స్డ్ మిల్క్, బ్రెడ్, వేడి చేసుకున్న పాలు, యాలకుల పొడి, నూనె. డబుల్ కా మీఠాకి కావలసిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం, చాలా ఈజీగా అండ్ ఇంట్రెస్టింగ్ గా. సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఫస్ట్ బాణీ పెట్టేసుకొని, సో ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను ఘీ. డబుల్ కా మీఠాకి ఘీ ఉంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఫస్ట్ నేను ఘీ యాడ్ చేస్తున్నానండి. డబుల్ కా మీఠా చాలా మంది ఇళ్లలో చేస్తుంటారు, కాకపోతే డిఫరెంట్ ప్రొసీజర్స్ ప్రాసెసెస్ ఉంటాయి కాబట్టి ఇవాళ మనం కొంచెం డిఫరెంట్ గా డబుల్ కా మీఠాని ట్రై చేద్దాం. ఆల్ రైట్. సో నెయ్యి ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయిందండి, సో హీట్ అయిపోయింది అనమాట. మరి ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా చక్కగా వేయించేసుకుందాం. ఫస్ట్ బాదాం వేసుకున్నాం కదా, మరి నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను కాజు. సో డ్రై ఫ్రూట్స్ అందరూ ఇష్టంగా తింటారు కాబట్టి మీకు కావాల్సినంత క్వాంటిటీ మీరు హ్యాపీగా ఇంట్లో ఇలా ఫ్రై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కిస్మిస్. ఈ మూడు చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన వెంటనే ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. వావ్, ఘీలో ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటుంటే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో తెలుసా? బికాజ్ మీ అందరికీ తెలుసు ఈ పాటికి ఇంట్లో మీరు అందరు కూడా పాయసం ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తుంటారు కదా. సో ఘీలో అలా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని నార్మల్గా కూడా తినేచ్చు డ్రై ఫ్రూట్స్ అంత టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు వీటిని మనం బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నానండి. సో ఆయిల్ వేసుకుని చక్కగా మనం బ్రెడ్ ని ఫ్రై చేసుకుందాం. సో ఈ ఘీ అలానే ఉంచేద్దాం, దాన్ని తీయాల్సిన అవసరం లేదు. ఇందులోనే ఆయిల్ ని కూడా యాడ్ చేసేసుకుని నెక్స్ట్ మనం బ్రెడ్ ని డీప్ ఫ్రై చేసుకుందాం. సో కావాల్సినంత ఆయిల్, ఐ మీన్ బ్రెడ్ ప్రాపర్ గా మునిగేలాగా మనం ఆయిల్ వేసుకోవాలి. ఆల్ రైట్. సో ఆయిల్ కూడా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కే లోపు మనం షుగర్ సిరప్ స్టార్ట్ చేసుకుందాం, అంటే చక్కెర పాకం అనమాట. మరి స్వీట్ గా ఉండాలి అంటే షుగర్ సిరప్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్ డబుల్ కా మీఠాకి. సో అందుకని స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక పాన్ పెట్టేసి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం అండి. అండ్ మరి షుగర్ సిరప్ కోసం నేను యాడ్ చేస్తున్నాను షుగర్. సో ఈ చక్కెర మొత్తం డిప్ అయ్యే విధంగా మనం వాటర్ ని తీసుకోవాలి. మీకు అర్థమైపోతుంది వాటర్ క్వాంటిటీ చాలా ఈజీగా. ఆల్ రైట్. ఇప్పుడు మరి ఈ షుగర్ సిరప్ ని మనం చక్కగా మిక్స్ చేసుకుంటూ వాటర్ లోకి మెల్ట్ అయిపోయే విధంగా, అంటే తీగ పాకం లాగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. సో దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసుకుందాం. ఓకే, సో చూసారు కదండి, మాటల్లోనే మనకి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది. బట్ దీన్ని ఒక 5 మినిట్స్ పాటు చక్కగా ఉడికించుకుందాం. ఈ లోపు ఇక్కడ ఆయిల్ కూడా రెడీ అయిపోయింది కదా, సో వేడెక్కిపోయింది. ఫస్ట్ మనం ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ ని తీసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి డీప్ ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో 1 after 1 బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ ఇలా అనేసి మీ ఇంట్లో ఉన్న చుట్టాల యూనో కౌంట్ని బట్టి, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్ని బట్టి, ఇంటికి వచ్చే ఫ్రెండ్స్ ఆర్ గెస్ట్ కౌంట్ని బట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రెడ్ స్లైసెస్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోగలుగుతారో అన్ని నెంబర్ ఆఫ్ బ్రెడ్ స్లైసెస్ ని చక్కగా ఇలా డీప్ ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకోండి. అయితే డబుల్ కా మీఠా అనేది హైదరాబాద్ వెరీ ఫేమస్ స్వీట్. సో ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ మొత్తం కంప్లీట్ గా బ్రెడ్
లాగేసుకున్నాయి కాబట్టి ఆయిల్ కంప్లీట్లీ అయిపోయింది. ఇప్పుడు మరి నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇలా షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను కండెన్స్డ్ మిల్క్. సో ఇంతకుముందు కూడా స్నాక్స్ లో బోల్డ్ అన్ని సార్లు ఈ ఇంగ్రీడియంట్ ని మనం యూజ్ చేయడం జరిగింది. సో ఇవాళ నేను కండెన్స్డ్ మిల్క్ ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నా. సో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ నేను ఇదే బౌల్ లోకి యాడ్ చేస్తున్నాను కోవా. సో కోవాను కూడా చక్కగా మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. సో ఇవన్నీ కూడా స్పెషల్ ఎఫెక్ట్స్ లాగా అన్నమాట, కండెన్స్డ్ మిల్క్ అండ్ కోవా ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. సో ప్రాపర్ గా మనం మిక్స్ చేసేసుకుంటే, సో కొంతమంది మనకి డబుల్ కా మీఠా చేస్తారు కానీ కోవా కండెన్స్డ్ మిల్క్ ఇవన్నీ యాడ్ చేయరు. సో కొంచెం డిఫరెంట్ గా ఉండడం కోసం నేను ఇవాళ కోవా అండ్ కండెన్స్ మిల్క్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నా. మరి నెక్స్ట్ ఇదే బౌల్ లోకి నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఇలాచీ పౌడర్. ఎస్, సో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాం, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి డబుల్ కా మీఠాకి ఆ ఫ్లేవర్ ప్రాపర్ గా రావాలి అంటే ఇలాచీ పౌడర్ పక్కా మనం యూజ్ చేయాల్సిందే. ఓకే, సో ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన ఈ షుగర్ సిరప్ లోకి చక్కగా మనం మిక్స్ చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ వేడి చేసుకున్న పాలు కూడా నేను రెడీ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వన్ ఆఫ్టర్ వన్ ఇలా మిల్క్ లోకి డిప్ చేసుకుందాం. సో మిల్క్ లోకి టూ సైడ్స్ చక్కగా ప్రాపర్ గా డిప్ చేసుకొని దీన్ని మనం ఈ మిల్క్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో వన్ ఆఫ్టర్ వన్ అన్ని కూడా ఇలానే చేసుకోవాలి. సో మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా, ఓకే సో బ్రెడ్ స్లైసెస్ అన్ని కూడా చక్కగా వేసేసుకున్నాం కదండి, ఇక మిగిలిన పాలను కూడా మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఫైనల్ గా డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. సో కంప్లీట్ గా డిప్ కూడా అయిపోయింది. దీని మీద నుంచి మనం డ్రై ఫ్రూట్స్ అంటే ఫస్ట్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ప్రెడ్ చేసేసుకోండి. సో చూసారు కదండి డబుల్ కా మీఠా ఫైనలీ కుక్ అయిపోయింది. సో ఇక ఆలస్యం చేయకుండా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని సర్వ్ చేసేస్తాను. సో ప్లేటింగ్ కోసం నేనేం తీసుకున్నానో తెలుసా అండి, ఒక రెడ్ కలర్ ప్లేట్ అండ్ దాంట్లో ఇలా బ్లాక్ కలర్ అనమాట. సో బ్లాక్ లో అయితే డబుల్ కా మీఠా బాగా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి నేను ఇలా బ్లాక్ ప్లేట్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ డబుల్ కా మీఠాని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. సో నేను మాత్రం చాలా ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే ఇవాళ మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నాం. సో మీకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు కావాల్సిన క్వాంటిటీ హ్యాపీగా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో అండ్ డబుల్ కా మీఠాని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో దీన్ని ఇలా ప్లేట్లోకి పెట్టేసిన తర్వాత పైన నుంచి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి సగం మాత్రమే ఇంతకు ముందు నేను కలిపాను, మిగతా సగం ఇక్కడ జస్ట్ మనం ప్రెజెంటేషన్ కి వాడుతున్నాం అనమాట. సో ఇట్ ఈస్ ఆల్ డన్ నౌ, డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు కదా మీరందరూ, సో నేను కూడా ఎదురు చూస్తున్నాను ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని చెప్పేసి. సో రంజాన్ స్పెషల్ డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది, మరి ఆలస్యం చేయకుండా దీన్ని నేను టేస్ట్ చేసేస్తాను. బట్ బిఫోర్ దాట్ డబుల్ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూద్దాం. డబుల్ కా మీఠాకి కావలసిన పదార్థాలు పాలకోవా, పంచదార, జీడిపప్పు, బాదాం పప్పు, కిస్మిస్, నెయ్యి, కండెన్స్డ్ మిల్క్, బ్రెడ్, వేడి చేసుకున్న పాలు, యాలకుల పొడి, నూనె. డబుల్ కా మీఠా తయారీ విధానం, ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ అయిన నెయ్యిలో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన వెంటనే వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో ఆయిల్ కూడా వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కే లోపు ఇంకో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో వాటర్ పోసుకుని అందులో పంచదార వేసి కలుపుతూ తీగ పాకం లాగా చేసుకోవాలి.
ఈలోపు బ్రెడ్ లను హీట్ అయిన ఆయిల్ లో వేసుకుని ఫ్రై చేసుకుని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి. రెడీ అయిన పంచదార పాకంలో కండెన్స్డ్ మిల్క్ పాలకోవా వేసి కలుపుతూ ఇందులో యాలకుల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత వేడి చేసుకున్న పాలు తీసుకుని వీటిలో వేయించిన బ్రెడ్ ముక్కలను డిప్ చేసుకుని పంచదార పాకంలోకి వేసుకోవాలి. మిగిలిన పాలను కూడా వేసుకుని దీనిపైన వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్ కూడా సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే డబుల్ కా మీఠా రెడీ. సచ్చేసారు కదండి, డబుల్ కా మీఠా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను స్పూన్ పట్టుకుని రెడీగా ఉన్నాను ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసేద్దామా అని. సో హియర్ వి గో, డబుల్ కా మీఠా ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. వావ్, ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్. ఇది మనం నెయ్యిలో యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకున్నాం, దాని తర్వాత నెయ్యి అండ్ ఆయిల్లో బ్రెడ్ స్లైసెస్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా. యాక్చువల్గా చెప్పాలంటే స్వీట్ ఎక్కడ ఎక్కువ అవ్వలేదు. కోవా, కండెన్స్డ్ మిల్క్, షుగర్ సిరప్ ఇన్ని యాడ్ చేసేసరికి టేస్ట్ సూపర్గా ఉంది. ఐ రియలీ కాంట్ స్టాప్ మై సెల్ఫ్, ఒక్కటి తిని అలా వదిలేయలేను. చాలా చాలా టేస్టీగా ఉంది కాబట్టి వావ్. ఈవినింగ్ టైంని ఇంకా బ్యూటిఫుల్ చేసుకోవడానికి డబుల్ కా మీఠా ఇస్ ద బెస్ట్ స్వీట్ అని నేను చెప్తాను. సో ఖచ్చితంగా ఈ డబుల్ కా మీఠా రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరి రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీట్ అవుతుంది. మీ విండియా చిల్డ్రన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. టేక్ కేర్ అండ్ బై బై.